అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విఘ్నేష్. ఇక్కడ అపెక్స్ సెంటర్ ఫర్ రొమటాలజీలో రొమటాలజిస్ట్ని అంటే కీళ్ళవాద నిపుణులుగా ఉంటాను. ఈ వీడియోలో మనం ఒక కామన్ రొమటాలజికల్ ప్రాబ్లం గురించి చూద్దాం. అది ఏమంటే గౌట్, దట్ ఇస్ యూరిక్ యాసిడ్ వాతం. మన రక్తంలో యూరిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉంటుంది. సాధారణంగా ఈ కెమికల్ మగవారిలో 7 పాయింట్ల కన్నా తక్కువ మరియు ఆడవారిలో 6 పాయింట్ల కన్నా తక్కువ ఉంది. ఈ యూరిక్ అమ్లం పెరిగితే గౌటి ఆర్థరైటిస్ వస్తుంది. ఎవరికి యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం ఉందో వారికి గౌట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరెవరికి గౌట్ వచ్చే ప్రమాదం ఉంది? 30 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండే పురుషులు మరియు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవారిలో ఈ గౌట్ వ్యాధి సంభవిస్తుంది. గౌట్ వచ్చే వ్యక్తులు ఈ వ్యాధి రావడానికి పుట్టినప్పుడే వారి జీన్స్లోనే ప్రమాద కారకాలు ఉంటాయి. దీంతోపాటు షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు, అధికంగా బరువు ఉన్నవారు, కళ్ళు, విస్కీ, బ్రాండీ, బియర్, వైన్ ఇవంటి ఏ రూపంలో అయినా మద్యం అధికంగా సేవించే వ్యక్తులు, మటన్, చికెన్, మెదడు, చేప, రొయ్యలు, లివర్ ఇవన్నీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అధికంగా తీసుకునే వ్యక్తులు, స్వీట్ కేక్లు, స్వీట్లు, స్వీట్ బ్రెడ్లు ఇవంటి బేకరీ ఐటమ్స్, మామిడి, సపోటా వంటి తీపి పండ్లు, పెప్సీ, కోక్, మెరిండా, ఫాంటా, సెవెనప్, స్ప్రైట్, థమ్సప్, సర్బత్, రస్నా వంటి జ్యూస్లు ఎక్కువ తీసుకునే వ్యక్తులు, వీళ్ళందరికీ యూరిక్ యాసిడ్ రక్తంలో పెరుగుతుంది. ఒక నిర్దిష్ట లెవెల్కి మించి పెరిగితే యూరిక్ యాసిడ్ స్పడిగలుగా కీళ్ళలో జామ అవుతుంది. తద్వారా కీళ్ళు నొప్పి, వాపు వస్తుంది. సరేనా? షుగర్, బీపీ వంటి ఇతర వ్యాధుల మాదిరిగానే గౌట్ ఒక దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి తప్పకుండా చికిత్స మరియు జీవితకాల ఫాలోఅప్ అవసరం. కాకపోతే ఈ వ్యాధితో బాధపడుతున్న వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. నెక్స్ట్, గౌట్ యొక్క శాస్త్రీయ లక్షణాల గురించి మీకు చెప్తాను. చాలామంది పేషెంట్స్లో మొదటి లక్షణంగా పెద్ద బొటన వేళ్ళలో నొప్పి మరియు వాపు వస్తాయి. సాధారణంగా ఈ నొప్పి అర్ధరాత్రి లేదా ఉదయాన్నే సంభవిస్తుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అతను తన కాలుని నేలపై ఉంచలేదు. ఆ కీళ్ళ దగ్గర వారు కట్టుకునే పంచ పడినా కూడా చాలా నొప్పిగా ఉంటుంది. కీళ్ళ మీద వాపు వస్తుంది. ఉమ్మడి ఎర్రగా మారుతుంది. దీనిని అక్యూట్ గౌటీ అటాక్ అంటారు. హార్ట్ పేషెంట్స్కు హార్ట్ అటాక్ వచ్చిన మాదిరిగానే గౌట్ పేషెంట్స్కు ఈ గౌట్ అటాక్ చాలా తీవ్రంగా ఉంటుంది. చాలామంది రోగులు గౌట్ అటాక్ వచ్చినప్పుడు దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళిపోయి నొప్పి గోళీలు లేదా ఇంజెక్షన్ తీసుకుంటారు. టాబ్లెట్స్ తిన్న కొద్ది రోజులనే నొప్పి వాపు తగ్గుతుంది. కానీ వారికి గౌట్ అటాక్ ఉండనే ఎప్పటికీ తెలియదు. ఈ స్టేజ్లోనే దానికి పట్టించుకోకపోతే రోగులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఫస్ట్, ప్రారంభ కొన్ని సంవత్సరాల్లో గౌట్ అటాక్స్ పెద్ద బొటన వేళ్ళ మాత్రమే పునరావృతం అవుతుంది. తరువాత ఇతర బొటన వేలు, మధ్యపాదం, చీలమండ, మడమ, చేతికీలు మరియు మోచే వంటి ఇతర కీళ్ళలో కూడా గౌట్ అటాక్స్ రావచ్చు. ఒక్క ఉమ్మడిలో జరిగిన అటాక్స్ అనేక కీళ్ళపై జరుగుతుంది. నెక్స్ట్, మొదటి కొన్ని సంవత్సరాలకు గౌట్ అటాక్ సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు ఒకటే ఉమ్మడిలో సంభవిస్తుంది. తర్వాత 2 గౌట్ అటాక్స్ మధ్యలో ఉండే సమయం అంతరం తగ్గుతుంది. అంటే గౌట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంది. ఇనిషియల్గా వచ్చిన గౌట్ అటాక్స్లో తగ్గినకి టైం తక్కువ ఉంటుంది. అంటే రికవరీ చాలా తొందరగా వస్తుంది. మరియు కొన్నిసార్లు తర్వాత అటాక్ తగ్గడానికి ఎక్కువ రోజులు పడుతుంది. తర్వాత వచ్చిన అటాక్స్లో నొప్పి వాపు అసలు తగ్గదు. నిరంతరంగా నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. గౌట్ వచ్చి సుమారు 15 సంవత్సరాల తర్వాత గౌట్ ఎక్కడెక్కడ ప్రమాదం అయిందో అక్కడక్కడ అనేక ఉమ్మడిలో మరియు చెవి పైన
కనిపించే స్ఫటిక గడ్డలు అంటే టోఫస్ అవచ్చు. దీన్ని చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. ఈ టోఫస్ వల్ల మళ్ళీ మళ్ళీ గౌట్ అటాక్స్ వస్తాయి. ఈ టోఫస్ వల్లనే ప్రభావిత కీళ్ళలో తీవ్రమైన ఘోరమైన వైకల్యాలు వస్తాయి. గౌట్ ఉండే రోగులకు షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, పక్షవాదం కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ వ్యాధులు కూడా కంట్రోల్లో ఉండాలి. ఇవి మిమ్మల్ని భయపడటం కోసం నేను చెప్పలేదు, కానీ నిజం ఇది. సో ఈ సిమ్టమ్స్ ఉందంటే మీరు తొందరగా రెమటాలజిస్ట్ దగ్గర రండి. ప్రారంభ దశల్లో మంచి చికిత్స తీసుకుంటే అటాక్స్ రాకుండా మరియు గడ్డలు వికాల్యలు రాకుండా పెట్టొచ్చు. ఫైనలీ నేను ఏం స్ట్రెస్ చేస్తున్నానంటే ప్రారంభ రోగ నిర్ధారణ, ప్రారంభ చికిత్స, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాధులకు చికిత్స తీసుకునే ముందు కొన్ని టెస్టులు చేయాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూడాలి. మోకాళ్ళ నీరు పెరిగిందంటే నీరు తీసి దాన్ని టెస్ట్కు పంపించాలి. మీ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో దాన్ని చూడాలి. మీ శరీరం చికిత్సకి ఫిట్గా ఉందో లేదో దాన్ని చూడాలి. దీనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలు, స్కాన్లు, కీళ్ళ నీరులు ఇవన్నీ పరీక్షలు చేసి చూడాలి. టెస్టులు అయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. గౌట్ చికిత్సలో రెండు దశలు ఉన్నాయి. ఒకటి గౌట్ అటాక్ చికిత్స చేయడం, రెండవది యూరిక్ యాసిడ్ తగ్గడం. ఫస్ట్ గౌట్ అటాక్ వస్తే ఏమి చేయాలి? భయపడవద్దు, ప్రశాంతంగా ఉండండి, పూర్తిగా రెస్ట్ తీసుకోండి, ఎక్కువగా నడవకండి, ఫ్రిడ్జ్ నుండి కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోండి, తడిగుడ్డల్లో ఉంచి ఉమ్మడిపై మెల్లిగా ఒత్తిడి ఇవ్వండి, మీ డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్స్ తీసుకోండి. రెండవది దశ యూరిక్ యాసిడ్ తగ్గడం. దీనికి మాత్రలు ఉన్నాయి, కొన్ని పేషెంట్స్కి ఇంజెక్షన్ కూడా ఉన్నాయి. మీకు కావాల్సినది మీ డాక్టర్ ఇస్తారు, దాన్ని సరిగా తినండి, దయచేసి సరిగా తినండి, దయచేసి ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రతి మెడిసిన్ ఎట్లా తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి గమనించండి. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళే ముందు మీకు ఏమైనా సందేహాలు ఉంటే హాస్పిటల్లోని డాక్టర్ లేదా సిస్టర్ని అడగండి. ఫాలోఅప్ తేదీని గమనించండి, సమయానికి ఫాలోఅప్ రండి. మీరు సమయానికి ఫాలోఅప్ వస్తే మాత్రమే మీకు అడ్జస్ట్ చేసినకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ ఆపాలి, కొన్ని మెడిసిన్స్ డోస్ ఇంక్రీజ్ చేయాలి, కొన్ని మెడిసిన్స్ డోస్ తగ్గు చేయాలి. అది మీరు ఫాలోఅప్ వస్తే మాత్రమే చేయొచ్చు. సో సమయానికి ఫాలోఅప్ కంపల్సరీ రావాలి. ఏమి తినాలి, ఏమి తినొద్దు? యూరిక్ యాసిడ్ పెంచే ఆహార పదార్థాలు తగ్గు చేయాలి లేదా పూర్తిగా ఆపాలి. నాకేం అంటే పూర్తిగా ఆపడమే మంచిది, అసలు మనకు కంట్రోల్ రాదు అలాంటివి చేస్తే. ఏమి తినాలి? ఫస్ట్ నీరు ఎక్కువ తాగండి, డిహైడ్రేషన్ లేకుండా పెట్టుకోవాలి. పాలు, పెరుగు, పప్పులు, గుడ్డులు, అన్ని కూరగాయలు, తీపిలేని పండ్లు ఇవన్నీ తినొచ్చు. బియ్యం, ఉప్పు, నూనె, కారం తగ్గించండి. కళ్ళు, విస్కీ, బ్రాండీ, బియర్, వైన్, మటన్, చికెన్, లివర్, పోర్క్, ఫిష్, క్రాబ్, రొయ్యలు, స్వీట్లు, కేక్లు, స్పాంజ్ కేక్, స్వీట్ బ్రెడ్, మామిడి, సపోటా వంటి తీపి పండ్లు, పెప్సీ, కోక్, మెరిండా, ఫాంటా, సెవెన్ అప్, స్ప్రైట్, థమ్సప్, మాజా, మామిడి రసం, రస్నా, సర్బత్, హబా, ఎంత పెద్ద లిస్ట్ అండి. ఇవన్నీ ఆపాలి. ఓకే, ఆపడమే మంచిది. గౌట్ అటాక్ ఉన్నప్పుడు మీరు నడవలేరు. సో నొప్పి తగినకి తర్వాత, వాపు తగినకి తర్వాత నడవడం ప్రారంభించండి. అధికగా బరువుతో ఉంటే ఆహారం మరియు ఎక్సర్సైజ్ ద్వారా బరువు తగ్గించండి. గౌట్ ఉన్న కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం కూడా ఉంటే ఈ వ్యాధులకు కూడా అదుపులో ఉంచాలి. చికిత్సలో ఉన్నప్పుడు దయచేసి జ్ఞాపకం చేయండి, గోళీలు సరిగా వాడాలి, కరెక్ట్ డోస్ వాడాలి, తప్పకుండా వాడాలి. ఇవే చాలా పేషెంట్స్ చేస్తున్నారు, మెడిసిన్ స్కిప్ చేస్తారు, అట్లా చేయొద్దు. జీవితకాలం వాడాలి, ఇది కూడా చాలా పేషెంట్స్ చెప్పదేస్తారు.
బట్ మెడిసిన్స్ బంద్ చేస్తారు, మళ్ళీ అటాక్స్ వస్తుంది, తీవ్రంగా వస్తాయి. సో జీవితకాలం టాబ్లెట్ వాడాలి. తినడం సరిగా తినాలి. మందులు సరిగానే తింటారు, మరి తినడం సరిలేగా ఉంటా ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ గౌట్ అటాక్స్ వస్తాయి. బరువు తగ్గించండి, లేదంటే సమస్యలని ఫేస్ చేయాలి. ఇది టోఫస్ వికల్యలు. ఈ వీడియో చివరిలో గౌట్ గురించి మీకు 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, గౌట్ ఒక దీర్ఘకాలిక వ్యాధి, షుగర్ బీపీ ఎలాట్నో అలానే. సో జీవితకాల చికిత్స చాలా అవసరం. యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ళలో జామ అయిన వాళ్ళని ఈ వ్యాధి సంభవిస్తుంది. చికిత్సలకు మంచి గోళీలు ఉన్నాయి. ఈ గోళీలు ఎప్పటికీ మాపవద్దు. ఆహారం మరియు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సమయానికి ఫాలో చేయండి, మీ యూరిక్ యాసిడ్ తగ్గి చేసి పెట్టండి. కాంప్లికేషన్స్ లేకుండా క్షేమంగా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీకు ఇష్టమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ని కమెంట్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.